హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీకు అత్త పాప ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు, అందరు గుడ్ మార్నింగ్. ఎప్పుడు వేసాను నేను, మా అక్క చేపల కూర ఉంటుంది, చేపలు తెచ్చింది, ఫిష్ కర్రీ చేసింది, ఫిష్ కర్రీ తింటున్నా, కొంచెం హెల్త్ బాగాలేదు. మొన్న వచ్చాను చూడు, ఆకింటికే వచ్చాను, అదిగోండి చూడండి ఫిష్ కర్రీ, అదిగో ఫిష్ కర్రీ తింటున్నా. ఫిష్ కర్రీ పెద్దమ్మ అనొచ్చు కదా ఆంటీ అంటున్నావా, ఇది ఎన్నిసార్లు చెప్పినావా, ఆయన పెడదు, తిను మూసుకుని తిను, మంచి మీద అంపకా ఫిష్ కర్రీ. ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ తింటున్నా, సాల్ట్ ఉన్న పైన కొద్దిగా సప్పకుండా సాలేసుకుంటున్నా. ఒరే కుచ్చి తెచ్చుకుని కుచ్చులో కూర్చుని తిను, చేద్దామా సరే. మంచం రోడ్డు ఉంపేస్తాడు, మన కూడా ఉబ్బడిగా తిన్నాడు, మనమైతే పెద్దవాళ్ళం కాబట్టి నీట్గా తింటాం, అది అలా కాదు, చుట్టూరు ఉంపేస్తాడు చిన్నపిల్లడు కదా అలవాటు. చేపల కూర, చేపల సముద్రం చేప ఇది, ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నారా, పొద్దున్న లేసాను, మంగడు బ్రష్ చేశాను, స్నానం చేశాను, వచ్చేస్తాయి ఖచ్చితంగా, ఇదే బాధ తిన్నప్పుడు ఇంటికి గుడ్లోకి వచ్చేస్తా. ఇంకే ఫ్రెండ్స్ మీరు తిన్నారా, పొద్దుటే లేవగానే నేను పొద్దునే లేవగానే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అలాంటిది పొద్దునే లేవగానే బ్రష్ చేసి స్నానం చేసి డైరెక్ట్గా అమృతం చేస్తున్నాను ఈరోజు. ఏంటో మా ఇంటికి రండి, మీ భోజనం పెడతాం, వస్తారా? ఓకే, ఇక్కడ రెండు కుక్కలు ఉన్నాయి, కుక్కలు చూపిస్తాను చూస్తారా, నొరుపుస్తున్నావు అని చెప్పానా, వాగొద్దని చెప్పాను నిన్ను, ఓకే బాయ్ ఫ్రెండ్స్, ముందు తినేసిన తర్వాత మాట్లాడతాను. అవును చాలామంది యూట్యూబ్లో లైవ్ పెడతారు కదా, వద్దులే లైవ్ వద్దులే, యూట్యూబ్లో లైవ్ రావట్లేదు, ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాను, లైవ్ పెట్టాను అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో లైవ్ పెట్టాను, యూట్యూబ్ పోయేలా వద్దులే, లైవ్ లైవ్ వద్దులే, లైవ్ పెడితే దరిద్రంగా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ మా ఇలాగా వాయిస్తో పెడితే బాగుంటుంది. నెక్స్ట్ నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, ఆ కర్రీ చేసి యూట్యూబ్లో పెడతానే, అప్పుడు అందరూ తినండి ఎలా ఉంటుందో, నేను బిర్యానీ వండుతాను, పలావ్ వండుతాను, చేపల కూర వండుతాను, మాంసం వండుతాను, అన్ని వంటలు వండుతాను, ఆ వంటలు చేసి మీకు చూపిస్తాను, నచ్చితే చూడండి. అమ్మో అత్త పాపకు వంటలు వచ్చా, వా సూపర్ అని ఇలా చెప్తాను, నేను వంట చేస్తాను, చాలామంది అంటున్నారు ఇది తింటుంది తిని తిరుగుతుంది వంట చేయదు అనుకుంటున్నారు, ఏ కత్తర్లో ఏడుగురు పిల్లలకి వండి పెట్టాను, మా మేడంకి మా మేడం మా ఆయనకి వండి పెట్టాను, రంజన్లో 30 మంది మా ఇంటికి వచ్చేవారు, 30 మందికి వండి ఇన్ని కుండలు తోమేదాన్ని రంజన్లు చచ్చిపోయేదాన్ని, అలాంటిది నాకు వంట రాదా, నాకు ఇంటి పని వంట పని అన్నీ వచ్చు, అన్నీ చేస్తా, నేను చెప్పాలంటే కత్తి పాప గ్రేట్.